ఇక జనసేన పార్టీలో చేరనట్లు వస్తున్న వార్తలను ఖండించారు విష్ణు విద్యా సంస్థల చైర్మన్ విష్ణురాజు. జనసేనలో చేరలేదని, రాజకీయాల్లోకి రానని స్పష్టం చేశారు. కేవలం పవన్ సిద్ధాంతాలు నచ్చే అడ్వైజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకే అంగీకరించానంటున్న విష్ణురాజుతో మా ప్రతినిధి భార్గవ్ ఫేస్ టు ఫేస్. ప్రముఖ పారిశ్రామికవేత్త అలాగే బీవీ రాజు విష్ణు విద్యా సంస్థల చైర్మన్ మనతో ఇప్పుడు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఏదైతే జనసేన పార్టీలో చేరారు, ఆయన చేరికతో పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో మార్పులు రాబోతున్నాయని వస్తున్నటువంటి పుకార్లపై ఆయన ఇప్పుడు క్లారిటీ ఇవ్వబోతున్నారు. సార్ చెప్పండి, మీరు జనసేన పార్టీలో చేరారు, అలాగే అడ్వైజరీ కమిటీ చైర్మన్గా కూడా చేరారని చెప్పి అంటున్నారు. దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? లేదండి, యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు మెయిన్లీ ఏంటంటే ఈ ఎడ్యుకేషను, ఇండస్ట్రీ, స్కిల్ డెవలప్మెంట్, హెల్త్ కేర్ ఇట్లాంటి సబ్జెక్ట్స్లో ఒక అడ్వైజరీ కమిటీ కింద అనుకుంటున్నాము అన్నప్పుడు తప్పకుండా అండి నా వంతు సాయం చేస్తాను అని అన్నాం. అది అంతవరకు తప్పితే నేను రాజకీయాల్లో కానీ డైరెక్ట్గా పార్టీలో వచ్చే ఎలక్షన్స్లో అది లేదండి. అది ఐ వాంట్ క్లారిఫై. ఎందుకంటే ఆయన జూలైలో మన క్యాంపస్కి వచ్చినప్పుడు మన క్యాంపస్ బాగా స్టడీ చేశారు, చాలా బాగుంది ఈ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతంలో ఇంత మంచి క్యాంపస్, అదేవిధంగా ఇక్కడ ఉన్న క్వాలిటీ ఎడ్యుకేషను అవన్నీ ఆయన చూసి బాగా ఇంప్రెస్ అయ్యారు. సో నేను కూడా కొన్ని ఐడియా షేర్ చేశాను, ఇంకా మా ఫ్యూచర్ ప్లాన్స్ అవన్నీ. అలానే హెల్త్ కేర్కి సంబంధించిన, ఎస్పెషల్లీ డెంటిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్స్ మేము టేకప్ చేసాం, అది కూడా ఆయనకు వివరించాను. సో ఈ విధంగా ఏంటంటే కొన్ని ఆలోచనలు కలిసినాయి. సో ఆయనతో అసోసియేషన్ అయితే ఆ విధంగా ఉంటుంది, కానీ రాజకీయాల్లో కానీ పార్టీలో కానీ అలాంటిది ఏముండదండి. అంటే ఇప్పుడు మీరు ప్రధానంగా ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికలు వస్తున్న తరుణంలో మీరు ఈ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు, మీ మాట వెనకాలే ఎంతోమంది ప్రజలు మీ సేవ, మీరు కానీ మీ కుటుంబం నుంచి కానీ ఎంతోమంది సేవ పొందారు. వారందరూ కూడా మీరు ఎటు అడుగేస్తే అటు అడుగు వేయాలని వచ్చే ఎన్నికల్లో భావిస్తూ ఉన్నారు. అంటే వారందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాంటిది ఏం లేదండి. ఐ థింక్ ఇది ఏమైందంటే ఇప్పుడు చూస్తే ఆ ఏడుగురు సభ్యులు కూడా ఎవరికి కూడా పొలిటికల్ కనెక్షన్స్ లేవు. నా గురించి ఎందుకు వచ్చిందంటే, ఒకటి నాకు, నేను భీమవరం నుంచి ఉన్నవస్తున్నాయి, కొంచెం పబ్లిక్లో ఏంటంటే మన సర్వీసెస్ చేస్తున్నాం, అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నాకు అన్ని పార్టీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు, అలాంటిది ఏమి ఉండదండి. బట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారితో అసోసియేషన్ అయితే ఆయన చేసే కార్యక్రమాలు మంచిగా ఉంటే తప్పకుండా నేను ఉంటాను. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేరుగా రాజకీయాల్లో పోటీ దిగుతున్నారు కదా, ప్రజలందరూ కూడా ఆయనకి కూడా సపోర్ట్ చేస్తే మంచిదే అనుకుంటున్నారు? అలాంటిది ఏముండదు. ఎలక్షన్స్కి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే, నేను స్వర్ణ భారత్ ట్రస్ట్లో కూడా ఉన్నాను. మరి స్వర్ణ భారత్ ట్రస్ట్ వెంకయ్యనాయుడు గారి ఫ్యామిలీది, అది 15 సంవత్సరాల నుంచి ఉన్నాను. నేను ఎప్పుడు మరి బీజేపీ కానీ అలాంటిది ఎప్పుడు చెప్పలేదు. మంచి కార్యక్రమం ఎక్కడున్నా నేను రెడీగా ఉన్నానండి, అలాంటిది ఏమి ఉండదండి. అంటే జనసేన నుంచి ఇప్పటికే కొన్ని లెటర్లు కూడా విడుదల చేస్తారు, పార్టీ నాయకులు కూడా ముందుగానే ప్రచారం చేస్తున్నారు, మీరు నర్సాపురం నుంచి పోటీలో దిగుతున్నారండి, పార్టీలో చేరారని కూడా వారు ఒక లేఖ కూడా విడుదల చేస్తారు, దాని మీద మీరు క్లారిటీ? లేదండి, అలాంటిది పోటీ అలాంటిది ఏం లేదండి. అంటే ఏం జరిగిందంటే, ఈ 2-3 మీటింగ్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని, మనోహర్ గారిని వాళ్ళ ఆఫీస్లో కలిశాను. సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో కమిటీ వర్కేనండి, అది వేరే విధంగా ఏంటంటే చాలామంది ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. సో అలాంటిదే ఉండదండి. రైట్, అది ప్రధానంగా ఏదైతే మన విష్ణురాజు గారు ఉన్నారు, ఆయన జనసేన పార్టీలో చేరలేదు, కాకపోతే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు తనకు నచ్చి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఆయనకు మద్దతు తెలుపుతానని కూడా ప్రస్తుతం ఆయన చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నరేష్తో భార్గవ్ భీమవరం నుంచి.